మంతని పట్టణంలో ప్రజలకు అన్ని వసతులు కల్పించాలనేది తమ ముఖ్య ఉద్దేశమని పెద్దపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్ పుట్ట మధు అన్నారు. మంతని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో లాంగ్ టెన్నిస్ కోర్టును మంతని మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజతో కలిసి వారు ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులకు టీ-షర్ట్లను పంపిణీ చేశారు. మంతని పోలీసు శాఖ మున్సిపల్ శాఖ నేతృత్వంలో ఈ కోర్టును ఏర్పాటు చేసి లాంగ్ టెన్నిస్ ఆటను నేటి తరానికి అందించడం అభినందనీయమన్నారు. మట్టి కోర్టును సింథటిక్ కోర్టుగా మార్చేందుకు నిధులు కేటాయిస్తామని తెలిపారు. మంతని పట్టణంలో క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తామని క్రీడాకారులు ఆటలు రాణించేందుకు ముందుకు రావాలని కోరారు. మంతనిలో లాంగ్ టెన్నిస్ కోర్టును ఈ రోజు మంతని పోలీస్ శాఖ సీఏ గారి నేతృత్వంలో నిర్వహించుకొని దీని కావాల్సిన లైటింగ్ मंतनी मुनिसिपल चेयरपर्सन गारु समर्पించి వాళ్ళు వీటికి అమర్చి ఈ కార్యక్రమాన్ని వాళ్ళ ప్రారంభించుకోవడం చాలా సంతోషం. మంతినిలో అన్ని సౌకర్యాలు కల్పించాలనేదే మా ఉద్దేశం. ఇవాల ఈ లాంగ్ టెన్నిస్ కోర్టు నేను చిన్నప్పుడు మా గురువులు గంగాధర్ సార్ గారు వాళ్ళు చాలా పెద్దవాళ్ళు ఆడేవాళ్ళు మంతిని ఫ్రెండ్స్ క్లబ్ లో మరి ఈ ఆటను మళ్ళీ నేటి తరానికి అందించడంలో కృషి చేసిన పోలీస్ శాఖను మున్సిపాలిటీ వారిని ముందస్తు ఈ ఆటలని ఇక్కడికి మరి తీసుకొచ్చి పరిచయం చేస్తున్న మా బోయిన్పేట యూత్ మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ మట్టి కోర్టు రేపటి సింథటిక్ కోర్టుగా కావాలని దానికోసం ఏ నిధులు వచ్చిన అట్టి నిధులను ఈ సింథటిక్ కోర్టుకు వెచ్చించే కార్యక్రమాన్ని మొట్టమొదటిగా తీసుకుంటామని క్రీడాకారులకు హామీ ఇస్తూ క్రీడలు ప్రతిరోజు క్రీడాకారులు పెరగాలి, మంచి వాతావరణం మంచి ఆరోగ్యంతో మంతిని సుభిక్షంగా ఉండాలి. మరి వాళ్ళ అందరూ కూడా పాతకాలం ఏదైతే భోజనం ఉండేది వాళ్ళు ఆ భోజనానికి మనం వస్తూ ఉన్నాం కనుక పరిస్థితులంతా కల్మషమైపోతూ ఉన్నాయి. కనుక చదువుకున్న వాళ్ళు అనుభవం ఉన్న వాళ్ళు ముందు దృష్టితోటి ఆలోచించి మంచి కార్యక్రమాలను ముందుకు తీసుకొచ్చి మరి ప్రోత్సహించాలని నేటి యువతలను ముఖ్యంగా బోయిన్పేట యూత్ను అభినందిస్తూ సహకరించిన పోలీస్ శాఖకు మున్సిపాలిటీకి ధన్యవాదాలు శుభాకాంక్షలు.